హాయ్ ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీకు నచ్చిన హీరో హీరోయిన్ ఫోటో పెట్టుకుని లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకుని మీరు ఈ విధంగా వీడియోని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇటువంటి లిరికల్ వీడియోతో ఇటువంటి బ్యాక్గ్రౌండ్తో మీరైతే వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోని ఎలా ఎడిట్ చేయాలని నేను వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన టెంప్లెట్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి వాటిని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తా, అదేవిధంగా షేర్ చాట్లో కూడా పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్. వాటి లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళ్ళి మీకు ఆ వీడియో కావాలంటే వాటిని డౌన్లోడ్ అయితే సేమ్ ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకుని ఫుల్ వీడియోని అయితే వాచ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మన ఛానల్ గురించి చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయించండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీకు వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు వచ్చి మెసేజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీ రిక్వెస్ట్ మేరకు నేను ఎటువంటి వీడియోస్ అయినా నేను చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు ఏ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ ఫోటోకి అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ప్రీవియస్గా వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది ఐడియా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆ వీడియోని అయితే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ని అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ముందు ఆ టెంప్లెట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటాం.